9 టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ పై బయోపిక్, ఎయిట్ పాత్ర సృష్టి. జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కేరళ సీఎం బీజేపీతో రాజు పడ్డారు. ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక గాంధీ. వైఎస్ వివేక కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్, షర్మిలపై ఫైర్ అయిన వైఎస్ఆర్సీపీ అధినేత. దగా పడిన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలి, శ్రీకాకుళం మహిళా సభలో బీజేపీ అధినేత చంద్రబాబు. మోడీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ సాక్షి, విడుదల చేసిన సీఎం రేవంత్. మోదీ ఢిల్లీ అన్నారు, జగన్ వాషింగ్టన్ అన్నారు, చివరకు మిగిలింది మట్టి. జగన్ పై షర్మిల అబ్బాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తప్పుపట్టిన నరేష్. బౌండరీ లైన్ వద్ద అద్భుత ఫీల్డింగ్ తో ఢిల్లీ జట్టుని దర్శించిన వీడియో వైరల్. స్పీడ్ పెంచిన సలాటు, మరణ ప్రభాస్కి కనువిన ప్రశాంత్. అనేక వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీవితంపై ఒక బయోపిక్ తెరకెక్కింది. పోలాండ్ కు చెందిన డైరెక్టర్ బెసలిల్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు పుతిన్ అని పేరు పెట్టారు. ఇప్పటికే 2.5 నిమిషాల ట్రైలర్ను విడుదల చేశారు. పుతిన్ కు సంబంధించిన 6 దశాబ్దాల జీవితంలోని అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారట. చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్గా పేర్కొనడం గమనార్హం. పుతిన్ పాత్రను కృత్రిమ మీద ఏఐ ద్వారా సృష్టించారు. రష్యా, ఉక్రెయిన్, సిరియా, జోర్డాన్, పోలాండ్లో చిత్రీకరించారు. సెప్టెంబర్ 26 సినిమాను రిలీజ్ చేయనున్నారు. 2024 లోక్సభ ఎన్నికల 2వ దశ ప్రచారం సందడి తగ్గింది. ఏప్రిల్ 26 కేరళలోని వాయనాడ్తో సహా 88 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఇండియా కూటమిలో స్నేహ బంధం మరోసారి సడలినట్లు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ కూడా కేరళ సీఎం పినరై విజయన్పై మండిపడ్డారు. సిపిఐ ఎంఎంపు మద్దతు ఇస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే రాహుల్ గాంధీకి డిఎన్ఏ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కేరళ సీఎం బీజేపీతో ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు. తన సోదరుడు వయనాడ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ అనేక కుంభకోణాల్లో తన పేరు వినిపిస్తున్నప్పటికీ నరేంద్ర మోదీ ప్రభుత్వం విజయన్పై చర్యలు తీసుకోవడం లేదని చేసిన ప్రకటనకు కూడా ఆయన మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీని నిరంతరం టార్గెట్ చేస్తున్న పినరై విజయన్పై ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేరళలో ఏప్రిల్ 26 జరగనున్న 2వ విడత లోక్సభ ఎన్నికల ప్రచారానికి బుధవారం తెరపడింది. కేరళలో ప్రచారానికి చివరి రోజున ప్రముఖ సిపిఎం నాయకుడి పేరు అనేక స్కామ్లలో బయటపడిందని, అయితే నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రియాంక ఆరోపించారు. వాయనాడ్ లోక్సభ స్థానంలో ఏర్పాటు చేసిన వీధి సమావేశంలో ఆయన ఆరోపించారు. కేరళ ముఖ్యమంత్రి కూడా రాహుల్ గాంధీపై దాడి చేస్తారు, ఆయన బీజేపీపై దాడి చేయరు. ఒక వ్యక్తి సరైన దానికోసం పోరాడినప్పుడు అతనికి వ్యతిరేకంగా అన్ని దుష్టశక్తులు కూడి వయనాడ్ నుండి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి మోడీ ప్రభుత్వం చాలా మంది ప్రతిపక్ష నేతల్ని జైల్లో పెట్టిందని, అయితే కేరళ ముఖ్యమంత్రిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఇటీవల విజయన్ తన ఎన్నికల ర్యాలీలో పౌరసత్వ సవరణ చట్టం, సిఏఏ సహా అనేక అంశాలపై రాహుల్ విమర్శించారు. రాహుల్ గాంధీ తన భార్య జోడి యాత్రలో కూడా తన ఈ వివాదాస్పద చట్టంపై మౌనంగా ఉన్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి డిఎన్ఏ పరీక్ష చేయించాలని ఎల్డీఎఫ్ అనుకూల ఎమ్మెల్యే పివి అన్వర్ చేసిన ప్రకటనకు ప్రతిస్పందనగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్య చేశారు.
और अगर मोदी जी मंगल सूत्र का महत्व समझते तो वो ऐसी अनैतिक बातें नहीं करते। किसान पर कर्ज चढ़ता है तो उसकी पत्नी अपने मंगल सूत्र को गिरवी रखती है, बच्चों की शादी होती है या दवाई की जरूरत होती है तो महिलाएं अपने गहने गिरवी रखती हैं। ये बात ये लोग नहीं समझते। और इसका प्रमाण ये है कि जब नोटबंदी हुई और महिलाओं की बचत इन्होंने ली, इन्होंने कहा कि बैंकों में पहुंचाओ, तब मोदी जी कहां थे? तब मोदी जी क्या कह रहे थे? ले रहे थे आपसे। जब देश में उन्होंने कहा कि कल से लॉकडाउन हो जाएगा और सारे मजदूर पूरे देश भर से, बेंगलोर से भी, यूपी, बिहार, अलग अलग जगहों में पैदल निकले क्योंकि इन्होंने ट्रेनें बंद कर दी, बस बंद कर दी, तब जब खाना नहीं मिल रहा था शहरों में, जब कोई चारा नहीं था, तो महिलाओं ने अपने गहने, अपनी बचत गिरवी रखी, तब मोदी जी कहां थे? किसान आंदोलन हुआ, 600 किसान शहीद हुए, उनकी विधवाओं के తెలుగు రాష్ట్రంలో కలకలం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పులివెందులలో నామినేషన్కు ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు, మా వివేకం చిన్నారును ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు సీఎం జగన్. మా ఇద్దరు చెల్లెమ్మల్ని ఎవరు పంపించారో ప్రజలందరికీ తెలుసు, వివేకం చిన్నారును అతి దారుణంగా చంపి బహిరంగంగా తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు అని ప్రశ్నించారు. నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా అధికార బలంతో ఓడించిన వారితోనే చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నది ఎవరు? చిన్నాలకు రెండవ భార్య ఉన్నమాట వాస్తవం కాదా? రెండవ భార్యకు కొడుకు ఉన్నాడా లేడా, ఉన్నది వాస్తవమా కాదా అని బహిరంగ సభలో ప్రశ్నించారు జగన్. ఇక నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాని కాంగ్రెస్తో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్తో, రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్లో చేరి వైఎస్ఆర్ పేరును ఛార్జిషీట్లో పెట్టిన వారికి ఓటు వేయడం ఎవరికి లాభమంటూ అంటూ పరోక్షంగా వైఎస్ శర్మలను నిలదీశారు సీఎం జగన్. ఓట్లు చీల్చడం వల్ల ఎవరికి లాభం? బాబుకి కాదా? ఓట్లు చీల్చి కూటమిని గెలిపించాలని చూడడం కాదా? ఇలాంటి వారు వైఎస్ఆర్కు వారసులా లేక చంద్రబాబుకు వారసులా? ప్రజలే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. నా కుటుంబ సభ్యులని డబ్బు సంపాదించడం కోసం కాదు, భగవంతుడు మీ బిడ్డకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. జగన్ సీఎం అయినాక కుటుంబ సభ్యుల్ని పక్కన పెట్టాడని అంటున్న కుటుంబ సభ్యులకు చెబుతున్న వైఎస్ అవినాష్ తప్పు చేయలేదని, టికెట్ ఇచ్చాను అని స్పష్టం చేశారు జగన్. వైఎస్ అవినాష్ జీవితం నాశనం చేయాలని కుట్రలు భాగమవుతున్నారు. ఏ ప్రభుత్వ పథకం మంజూరులో అయినా లంచం లేకుండా 2.70 వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం. జగన్ను పాలనలో కొట్టలేరు, ప్రజలకు చేసిన మంచిలో కొట్టలేరు, పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు, జగన్ను రైతులు అందించిన రైతు భరోసాలను కొట్టలేరన్నారు. మన బ్రాండ్ కడప, మన బ్రాండ్ వైఎస్ఆర్, మన బ్రాండ్ పులివెందులను కొట్టాలనుకునే వారికి ఓటు ద్వారా గుణపాఠం చెప్పారని పిలుపునిచ్చారు. పులివెందుల ప్రజల చిరకాల కోరిక మెడికల్ కాలేజ్ నాన్న కరుడు కన్న కాలేజ్ మెడికల్ కాలేజ్ అన్నారు. నాన్నగారి మరణం తర్వాత 10 ఏళ్ల పాటు పులివెందులను ఎవరైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. మీ బిడ్డ సీఎం అయిన తర్వాతనే పులివెందుల అభివృద్ధి చెందింది, వచ్చే 5 ఏళ్లలో మీ అండతో పులివెందులతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తా, చరిత్రలో కనీ విని ఎన్నడూ ఎరగని మెజారిటీ ఇచ్చిన ఈ గడ్డ మరో దాన్ని తిరగరాయాలని పిలుపునిచ్చారు సీఎం వైఎస్ జగన్. మా వివేకం చిన్నాను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బుడద చెల్లెందుకు? ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యమేమిటో తెలుసా? వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే. రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అని అంటే దానికి అర్థమేమిటి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నారకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరి ఫోన్ చేస్తే వెళ్ళాడు? వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్
బర్రెలెక్క అలియాస్ కర్ణ శిరీష ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని తన వైపుకు తిప్పుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలని నిరుద్యోగ యువత ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖులు తనకు సపోర్ట్ ఇచ్చారంటే బర్రెలెక్కకు ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి బర్రెలకే మరోసారి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఈసారి ఏకంగా లోక్సభ బరిలో కూడా పోటీకి దిగుతోంది. తన స్నేహితుడు సమీప బంధువు వెంకటేష్తో పెళ్లి పీటలెక్కిన బర్రెలెక్క ఇక ఫ్యామిలీ లైఫ్లో బిజీగా ఉండిపోతుందని అనుకున్నారు అందరు. కానీ దీనికి భిన్నంగా ముందు చెప్పినట్టుగానే లోక్సభ ఎన్నికల బరిలో దిగింది. ఇక రీసెంట్గా నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుండి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసింది శిరీష. ఎలాంటి హడావుడి లేకుండా కేవలం తన భర్త, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించింది. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ప్రధాని మోదీ పదేళ్ల పాలనపై తెలంగాణ కాంగ్రెస్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇవాళ మధ్యాహ్నం 12:20 ఛార్జ్షీట్ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. పదేళ్ల మోసం, వందేళ్ల విధ్వంసం అంటూ ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపారు. పదేళ్ల కన్నీళ్లు యాదించుకుందాం, ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దామనే కాంగ్రెస్ ఛార్జ్షీట్ను సీఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మోదీ పార్లమెంట్ సాక్షిగా పదే పదే తెలంగాణ ఏర్పాటును ఎగతాళి చేశారు. విభజన హామీలైన బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అమలు చేయలేదన్నారు. 811 టీఎంసీ కృష్ణా జిల్లాలో తెలంగాణకు దక్కాల్సిన వాటిని దక్కకుండా చేశారని పేర్కొన్నారు. గవ్వగూడ ఏ పేదవాడి ఖాతాలో వేయకుండా ఈరోజు దేశాన్ని మోసం చేసిండ్రు. ఆనాడు 410 రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు 1200 రూపాయలకు ధర పెంచి ఈరోజు ప్రజల్ని, మధ్యతరగతి, దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు. ఆనాడు 55 రూపాయలు డీజిల్, 55 రూపాయలు పెట్రోల్ ఉన్నది, ఈరోజు 110 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 50 రూపాయలు ఉన్న డీజిల్ ఈరోజు దాదాపుగా 100 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 80 రూపాయలు ఉన్న మంచి నూనె ఈరోజు 180 రూపాయలు అయ్యింది. కందిపప్పు కూడా 180 రూపాయలు అయ్యింది. సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిండ్రు. జీఎస్టీ పేరు మీద దోపిడీ. రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు, మన రాష్ట్రానికే ఈ దుస్థితి, మనకు చేతిలో చిప్ప తప్ప ఏమీ లేదు అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ జగన్, చంద్రబాబు మోదీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు షర్మిల. చంద్రబాబు సిరంగపూర్ అన్నారని, 3D గ్రాఫిక్స్ చూపించి 30,000 ఎకరాలు తీసుకున్నారని తెలిపారు. 2015 మోడీ వచ్చి భూమి పూజ చేసి యమునా నది నుండి మట్టి తెచ్చి ఇచ్చారని, ఇక మనకు చివరకు మిగిలింది మట్టి అంటూ కామెంట్స్ చేశారు. ఢిల్లీని తలదన్ని రాజధాని ఉండాలని మోడీ చెప్పారని, బాబు సింగపూర్ లాంటి రాజధాని అన్నారన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధాని అన్నారని, అమరావతి కాస్త చివరికి బ్రహ్మరావతి చేశారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ తానే కట్టారని చంద్రబాబు అన్నారని, హైదరాబాద్కు మించిన రాజధాని అని మళ్లీ చెప్పారన్నారు. బాబు హయంలో తాత్కాలిక భవనాలు తప్ప మిగిలింది ఏమీ లేదన్నారు. దేశ విదేశాలు తిరిగారే తప్ప పెట్టుబడులు రాలే అని అన్నారు. ఉద్యోగాలు లేవని, పరిశ్రమలు లేవన్నారు. మీరు ఓట్లు వేసి 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. అందుకే చెప్తున్నాం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అన్నది మీ జీవితాలే కాదు, మీ బిడ్డల జీవితాలు కూడా మార్చే ఆయుధం. ఓటు అన్నది సరైన వాళ్ళకు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డలకు భవిష్యత్తు కూడా అడ్రస్ లేకుండా పోతుంది. అందుకే చెప్తున్నా, ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచన చేసి ఓటు వేయండి. ముందు 5 సంవత్సరాలు, మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కలిపి ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగైనా ముందుకు వేసిందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ పేరుని తన రాజకీయ ప్రసంగంలో ప్రస్తావించారు. తెలుగుతనానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నందమూరి తారక రామారావు గారితో ఏ రోజు మిగతా సినిమా హీరోలు ఎవరూ సహకరించలేదు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, కృష్ణ గారు కాంగ్రెస్లో ఉన్నారు, కోట శ్రీనివాస్ గారు వేరే పార్టీలో ఉన్నారు, ఎన్టీఆర్ గారిని విమర్శించే వాళ్ళు, కానీ ఏ రోజు ఎన్టీ రామారావు గారు కృష్ణ గారిని ఒక్క మాట కూడా అనలేదు, అది ఎన్టీఆర్ సంస్కారమని చెప్పారు పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో. పక్కన ఎన్టీఆర్ కుమార్తె బీజేపీ నాయకురాలు
కుర్రాళ్ళు దగ్గుబాటు పురంధేశ్వరి కూడా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా కృష్ణ గురించి మాట్లాడిన మాటలు విని షాక్ అయ్యానని సీనియర్ నటుడు విజయ నిర్మల కుమారుడు అయిన నరేష్ తన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా చెప్పారు. అతను ఒక పోస్ట్ పెడుతూ కృష్ణ గారు బంగారు హృదయం గల మనిషిని, సినిమా రాజకీయాల్లో ఆయన చేసిన కృషి మరవలేనిదని చెప్పుకొచ్చారు నరేష్. అయితే అటువంటి కృష్ణ గారిపై పవన్ కళ్యాణ్ ఇలా విమర్శించడం విని షాక్ అయ్యానని నరేష్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ సంస్కారం ఉంది, అందువల్లనే అతనిపై విమర్శలు చేసిన మిగతా సినిమా నటులపై తిరిగి విమర్శించలేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం వీడియో నరేష్ తన ఎక్స్ లో షేర్ చేస్తూ కృష్ణ గారు ఎన్టీఆర్ గురించి మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు నరేష్. అందులో కృష్ణ తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ ని చూడడానికి అప్పట్లో మద్రాసు వెళ్లానని, అతన్ని కలిశానని, అతని సినిమాలో వేషం ఇవ్వమని అడిగితే నువ్వు ఇంకా చిన్న కుర్రాడిలా ఉన్నావు, తర్వాత రా అని చెప్పారని కృష్ణ గారు ఆ వీడియోలో ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి నేను రామారావు గారి అభిమానిని, డిగ్రీ చదువు పూర్తయిన తర్వాత రామారావు గారిని చూడటానికే మెడ్రాస్ వెళ్ళాను. వారిని కలిసి చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడటం అని చెప్పి, నాకు సినిమాల్లో యాక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉంది, మీ పిక్చర్లో ఏదైనా వేషం ఉండే అని అడిగాను. ఇంకా నువ్వు చిన్న కుర్రాళ్ళలాగా ఉన్నావు, 2-3 సంవత్సరాలు ఆగితే డెఫినెట్గా నువ్వు పనికి వస్తావు, నీకు వేషం ఇస్తానని చెప్పారు. ఈలోగా ఆదిత్య సుబ్బారావు గారు నన్ను తేనె మనసుల్లో హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చినాక 5వ పిక్చరు స్త్రీ జన్మ ఫస్ట్ టైం నా అభిమాన కథానాయకుడు రామారావు గారితో తమ్ముడుగా నటించే అవకాశం కలిగింది. మనందరి ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించాల. కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు, కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, కోటా శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు, ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు. ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అనలా, అది ఎన్టీ రామారావు గారి సంస్కారం. అలాగే తెలుగుదేశం మహిళలకు తెలుగుదేశం పార్టీ పుట్టినీళ్లు, నాకు ఆడబిడ్డలు లేరు, మీరే నాకు ఆడబిడ్డలు, అండగా నిలవండి, మిమ్మల్ని మహాశక్తిగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను, వైకాపా ప్రభుత్వంలో దగాపడిన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మహిళలే నడుం బీగించాలి, మీరిచ్చే తీర్పుతో జగన్ కు దిమ్మ తిరిగి ఆ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవాలి అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో బుధవారం ఉదయం మహిళలతో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తేదేపా హయాంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు అంతా నవ్వారు. మహిళలకు రివాల్వింగ్ ఫండ్, వడ్డీ లేని రుణాలు ఇచ్చాం, పసుపు కుంకుమ పథకం కింద ఆర్థిక సహాయం చేశాం, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున, 5 ఏళ్లలో 90,000 ఇస్తాం, చదువుకునే ప్రతి బిడ్డకు 15,000 చొప్పున ఇస్తాం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం, పెట్రోల్ నిత్యావసరాలు ఆకర్షణ అంటుతున్నాయి, పక్కనే ఉన్న ఒడిశాతో పోల్చుకుంటే పెట్రోల్ ఉత్పత్తి ధరలు 10% ఎక్కువగా ఉన్నాయి, ఉత్తరాంధ్ర ద్రోహి ముఖ్యమంత్రి జగన్ ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా, రోడ్లు వేశారా, నీళ్లు ఇచ్చారా, ఉద్యోగాలు ఇచ్చారా, రాష్ట్రంలోనే తక్కువ తలసరి ఆదాయం ఎక్కువ వలసలు ఉన్న జిల్లా శ్రీకాకుళం, వైకాపా అధికారంలోకి వచ్చాక ఇసుక మద్యం భూములు భూగర్భ ఖనిజ సంపద దోచుకుంటున్నారు, గొంతుపై కత్తి పెట్టి పోటు రాయించుకున్నారు అని ధ్వజమెత్తారు. టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టిన వారందరికీ ఇల్లు అప్పగిస్తామని, ఉపాధి హామీ పనుల్లో వేతనాలు పెంచుతామని చెప్పుకొచ్చారన్నారు బాబు. సేవాభావంతో వచ్చింది, నీతి నిజాయితీగా ఉంది, అలాంటి నాయకురాలు మీరు ఎన్నుకుంటే ఈ విజయనగరం ప్రజలకు న్యాయం జరుగుతుంది, అది మా భరోసా. నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం మీకు భరోసా ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది కె అప్పలనాయుడు ఒక సాధారణమైన కార్యకర్త, ఈరోజు విజయనగరం ఎంపీగా ఇచ్చామంటే అది మా ఆలోచన విధానం. సైకో జగన్ ఎవరికి ఇస్తాడంటే డబ్బులుండే వాళ్ళకి, లేకపోతే కాళ్ళు పట్టుకునే వాళ్ళకి, లేకపోతే ఊడిగం చేసే వాళ్ళకి ఇస్తాడు. ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి
చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో 4 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో ఢిల్లీ 4వ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 224 పరుగులు చేసింది. 225 పరుగుల లక్ష్య ఛేదంలో గుజరాత్ పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లో గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 220 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ ప్లేయర్ స్టబ్స్ బౌండరీ లైన్ వద్ద అద్భుత ఫీల్డింగ్ గుజరాత్ జట్టు ఓటమికి కారణమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించి 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ జట్టు 18 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ సమయంలో రషీద్ ఖాన్, సాయి కిషోర్ క్రీజుల్లో ఉన్నారు. రషీద్ ఖాన్ క్రీజులో ఉండడంతో గుజరాత్ జట్టు గెలుపుపై ఆశలు పెట్టుకుంది. 19వ ఓవర్ రసిక్ సలాం వేయగా తొలి బంతిని రషీద్ ఖాన్ 4 కొట్టాడు. 2వ బంతిని 6 కొట్టే క్రమంలో బౌండరీ లైన్ వద్ద స్టబ్స్ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ వీలు కాకపోవడంతో గాల్లో ఉండగానే చేతిలో బంతిని మైదానంలోకి విసిరాడు. దీంతో 6 పరుగులు రావాల్సింది ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 19 ఓవర్లో మొత్తం గుజరాత్ టైటాన్స్ 18 పరుగులు రాబట్టింది. దీంతో స్కోర్ 200 పరుగులు దాటింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రేంజ్ కి తగ్గ హిట్ కోసం ఎదురుచూసిన అభిమానులకు సలార్ సినిమాతో భారీ హిట్ అందించాడు. గత డిసెంబర్లో ప్రశాంత్ నిర్దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా రిలీజ్ అయి భారీ విజయం సాధించి ఏకంగా 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూలు చేసింది. ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సలార్ సినిమాపై ఉన్న అంచనాలు అందుకొని ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చింది. ఇక సలార్ 2 కూడా ఉందని ముందే ప్రకటించారు. సలార్ సినిమాలో క్లైమాక్స్ లో ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్ చూసి పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ కల్కి రాజా సాబ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ మాత్రం సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం సలార్ 2 సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయిందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని కలిసి సలార్ 2 కొత్త మొత్తం డైలాగ్ వర్షన్తో వినిపించనున్నారట. ప్రభాస్ తో పాటు మిగిలిన యాక్టర్స్ ని కూడా కలిసి సలార్ 2 నేరేషన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే పార్ట్ 1లో ఉన్న శృతి హాసన్, శ్రీయారెడ్డి, బాబీ సింహ, పృథ్వీరాజ్, సుకుమారన్ లాంటి స్టార్ యాక్టర్స్ తో పాటు మరి కొంతమంది యాక్టర్స్ కూడా సలార్ 2 లో కొత్తగా చేరనున్నట్లు తెలుస్తోంది. కల్కి ఆల్రెడీ షూట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. రాజసాబ్ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటే 2025లో ప్రశాంత్ నీల్ సలార్ 2 షూట్ మొదలు పెడతారని సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలోని ప్రతికూల కదలికలు దేశీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:31 సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.36 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, హెచ్సిఎల్, టెక్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎస్బీఐ, నెస్లే ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్యుఎల్, మారుతి, ఏషియన్ పెయింట్స్, టైటాన్, ఎంఐఎండ్ఎం, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ఐటి, రిలయన్స్, బజాజ్, ఫిన్సర్ స్టాక్ నష్టాలు కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం ఇంట్రాడేలో ఒడుదురుకుల్లో చలించినప్పటికీ చివరకు లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు ప్రతికూలంగా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 8.07 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. విదేశీ సంస్థాగత ముదుపర్లు బుధవారం నికరంగా 2,511.74 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. దేశీయ సంస్థాగత ముదుపర్లు 3,809.90 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని బూడి ముత్యాల నాయుడికి సవాల్ విసిరారు సీఎం రమేష్. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు సోమవారం నామినేషన్ అనంతరం మీడియా సమక్షంలో బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్పై విరుచుకుపడ్డారు. సీఎం రమేష్కి ఢిల్లీలో గల్లీలు తప్ప అనకాపల్లి జిల్లాలో గల్లీల కోసం ఏం తెలుసున్నారు. చార్టర్డ్ ఫ్లైట్లలో ఖరీదైన కారులో తిరిగే సీఎం రమేష్ బ్యాంకు కుంభకోణాలు చేసి ఆ డబ్బులతో అనకాపల్లిలో పారిశ్రామికవేత్తగా చలామణి అవుతున్నారన్నారు. ముత్యాల నాయుడు సీఎం రమేష్పై చేసిన నిరుపారాధారణ వ్యాఖ్యల్ని ఖండించిన సీఎం రమేష్, నాకు ఢిల్లీలో గల్లీలు తెలుసు, అనకాపల్లి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు తెలుసు, ఇవన్నీ తెలియకుండా అధిష్టానం ఊరికనే అనకాపల్లి పంపించలేదన్నారు. సీఎం రమేష్ పై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలు ఆయన మండిపడ్డారు. 10:50 to 11:15 ఏదో ఉంది, నేను 10:15 ఆల్మోస్ట్ 11 o'clock అదే నామినేషన్ మామూలుగానే వెళ్ళేసి. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం, రేపు నామినేషను. నన్ను క్వశ్చన్లు అడగచ్చు, బూడి ముత్యాల నాయుడు క్వశ్చన్లు అడగచ్చు, వాళ్ళ 7 మందిని అడగచ్చు. బట్ వాళ్ళ 7 మంది ప్లస్ 1-8 మందికి నేను ఒక్కడనే సమాధానం చెప్తాను. ఫుల్ డేటా పాపులేషన్ కార్డ్ నుంచి గవర్నమెంట్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి,
దాంట్లో ఈ కాన్స్టిట్యూన్సీలో ఎంత బెనిఫిషియర్స్ ఉన్నారు, కాన్స్టిట్యూన్సీ వైజ్ కావాలంటే తీసుకుందాం, మండల వైజ్ కావాలంటే తీసుకుందాం, ఎంటైర్ పార్లమెంట్ కావాలంటే కూడా తీసుకుందాం. దేనికి ఎంతమంది ఓటర్లు ఉన్నారు, కులాల వారిగా మతాల వారిగా ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్ బెనిఫిషియర్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం, దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం, మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరూ. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా జరిగిన రోడ్ షో సభ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు షంబిపూర్ రాజు, సురభివాణి దేవి, దయానంద్ గుప్తా ఎమ్మెల్యేలు, కేపీ వివేకానంద, కృష్ణారావు, రాజశేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, రాష్ట బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డిఆర్ భద్రారెడ్డి, మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనే ఒక ఆలోచనతో పనిచేద్దాం తప్ప లక్ష్మారెడ్డి ఫోన్ చేసిండా లేదా, లక్ష్మారెడ్డి మా ఇంటికి వచ్చిండా లేదా, లక్ష్మారెడ్డి మా గల్లీకి వచ్చిండా లేదా, మా నియోజకవర్గంలో కనబడ్డా లేదా అన్నది కాదు. ఇవాళ రాగిడి లక్ష్మారెడ్డి గారు 37 లక్షల ఓట్లుండే కాన్స్టిట్యున్సీలో ఇంటింటికి రాలేడు, ప్రతి మనిషిని కలవలేడు. కానీ మనమే మీదేసుకోవాలి, తన్లాడాలి, కొట్లాడాలి, మన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా జితనే భీ హమారే మైనారిటీ భాయి బహనే ఆప్ తమామ్ భాయియో సే బహనో సే మే ఏక్ బార్ సోచనే కే లియే మజబూర్ కర్నా చాహతా హూం, ఆప్కో గౌర్ కర్నే కే లియే మే గుజారిష్ కర్తా హూం, ఆప్ ఏక్ మినిట్ కే లియే సోచియే. ఆజ్ జో యహాన్ పే ఏక్ డమ్మీ క్యాండిడేట్ కో ఖడా కర్కే కాంగ్రెస్ పార్టీ వాలే ఏక్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి బోల్ కే జిన్కా కోయి తాలుకాత్ నహీ యహాన్ పే, జిన్కా కోయి వాస్తా నహీ హై, జిన్కా కోయి రిస్తా నహీ హై, జిన్కా కోయి హై నహీ యహాన్ పే, హై నహీ యహాన్ పే, ఉన్కో లాకే జబర్దస్తీ బీజేపీ కో జితానే కీ కోషిష్ కర్ రహే హై. నా సిర్ఫ్ మల్కాజ్గిరి మే బల్కి సికింద్రాబాద్ మే చేవెల్లా మే బహుత్ జగా ఆజ్ ఛోటే భాయ్ రేవంత్ రెడ్డి బడే భాయ్ కో ఆభారీ హోగే, ఇసిలియే ఉన్కీ ఆజ్ జీత్ కే లియే కోషిష్ కర్ రహే హై. ఆప్ దేఖియేగా ఏక్ మినిట్, సోచియే ఏక్ మినిట్, రేవంత్ రెడ్డి జో ఆద్మీ హై కిస్ కే లియే కామ్ కర్ రహా హై, బడే భాయ్ రాహుల్ గాంధీ కే లియే కామ్ కర్ రహా, మోడీ కే లియే కామ్ కర్ రహా, రాహుల్ గాంధీ బోల్తా ఊపర్ దిల్లీ మే చౌకీదార్ చోర్ హై, చౌకీదార్ బోల్ తో కోన్ హై, సెక్యూరిటీ చౌకీదార్ అంటే బోలే చౌకీదార్ చోర్ హై అంటాడు రాహుల్ గాంధీ. మనోడు ఏమంటాడు ఇక్కడ ఉన్నాడు, బడే భాయ్ నరేందర్ మోదీ హమారే బడే భాయ్ బోలో చోర్ హై, అక్కడనేమో రాహుల్ గాంధీ అంటాడు గుజరాత్ మోడల్ బక్వాస్ అంటాడు, ఈయనేమంటాడు నై 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 గుజరాత్ మోడల్ బహుత్ అచ్చా మోడల్ హై హమ్ గుజరాత్. బిల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రష్యా అధ్యక్షుడు పుతిన్ పై బయోపిక్, ఏఐతో పాత్ర సృష్టి. జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కేరళ సీఎం బీజేపీతో రాజు పడ్డారు. ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక గాంధీ. వీడియో వైరల్.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.